రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్య భువనేశ్వరి గారు, కొడుకు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి గారు వీళ్ళు ములాఖత్తులో కలిశారు. కలిసి వచ్చి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. భువనేశ్వరి గారు ఒకరే మాట్లాడారు. సో తాను కూడా ఒక ఫ్రేమ్ చేసుకున్నటువంటి కొన్ని వర్డ్స్ని మీడియా ముందు మాట్లాడేశారు. మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసిన నారా లోకేష్ వాటికి అన్నింటినీ కనుక ఇట్లా చేపెట్టి అడ్డబెట్టేసి వాళ్ళ అమ్మగారిని పట్టుకొని అమ్మాయికి కూడా తీసేసి పిలుచుకెళ్ళిపోయారు. భువనేశ్వర్ గారు ఏమంటారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రజల కోసం నిరంతరం పనిచేసిన మనిషిని లోపల పడేశారు. నేను వస్తూ ఉంటే ఒక భాగం అక్కడ ఇసిపెట్టేసి వచ్చినట్లు అవుతూ ఉంది. కనీసం ఆయనకు లోపల A1 సౌకర్యం అంటే నంబర్ 1 సౌకర్యాలు ఉన్నారు, అటువంటి సౌకర్యాలు కూడా ఏమీ ఉన్నట్లు అనిపిస్తలేదు. నా భర్త భద్రత మీద నాకు అనుమానాలే ఉన్నాయి. కనీసం వేడి నీళ్ళు కానీ ఇవ్వకుండా చల్లనీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నారు అని చెప్పి అంటూ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ పేదల కోసమే ఉంటుంది, మేము ప్రజలకైనా టీడీపీ క్యాడర్కైనా మాటిస్తున్నాం, మా కుటుంబం మీ వెంటే ఉంటుంది అని చెబుతూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు రండి, మీకు మీరు స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి ఫైట్ చేసి ఆయన జైల్లో ఉన్నారు, మీ స్వేచ్ఛను మీరు మళ్ళీ సంపాదించుకోవాలి అంటే ఆయన కోసం మద్దతుగా నిలబడండి, ఆయన బయటకు రావాలి అని చెప్పి భువనేశ్వరి గారు అయితే కాసేపు జస్ట్ ఫ్రేమ్ చేసుకున్నటువంటి వర్డ్స్ లాంటివి బేసిక్గా, అంటే ఇప్పుడు నా లొకేషన్ అన్నా అంటే తెలుగు ఏదో కొన్ని ఎక్కువ తప్పులు పోయినా ఏదో మాట్లాడుతుంటారు, భువనేశ్వరి గారైనా బ్రాహ్మణి గారికైనా వీళ్ళకు ఒక తెలుగు ప్రాబ్లం, అంటే నీట్గా ఫ్రేమ్ చేయలేరు, మాట్లాడలేరు, తెలుగులో చాలా వీక్. సో అందుకే మైట్ బి చెప్పాలనుకున్న ఫ్రేమ్ కరెక్ట్గా చెప్పారు. మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేసిన నారా లోకేష్ వాళ్ళ అమ్మకు మైక్ తీసేసి పిలిచుకెళ్ళిపోయారు. మరి అది ఈరోజు పొద్దునైతే ములాఖత్తులో లాయర్లు కలిశారు, సాయంత్రం అయితే ఈ కుటుంబ సభ్యులు అయితే కలిశారు. వారి చూడాలి మొత్తం మీద చంద్రబాబు గారి జైలు జీవితం ఎన్ని రోజులు ఉంటుందా అని.